హాయ్ అండి నేను మీ వందన ఈరోజు మనకు బయటకు వెళ్ళినప్పుడు ఈ మధ్య అట్రాక్టివ్గా కనిపించేది స్ప్రింగ్ పొటాటో అండి పిల్లలైతే చాలా ఇష్టపడుతున్నాను కానీ ఇది బయట అయితే చాలా ఎక్స్పెన్సివ్ అండి ఒక్క స్ప్రింగ్ పొటాటో హండ్రెడ్ రూపీస్ లేదంటే ఎయిటీ రూపీస్ వరకు ఉందన్నమాట సో దాన్ని మనం ఇంట్లో చేసుకుంటే హెల్దీవే అలాగే రేట్ కూడా చాలా తక్కువ మనం ఒక్కసారి ఈ కిట్ ఒక్కసారి కొనుక్కున్నామంటే మనం ఎన్నిసార్లు అయినా ఇంట్లో చేసుకోవచ్చు ఇది రీయూజబుల్ అండి నేనైతే దీన్ని అమెజాన్ నుంచి తీసుకున్నాను నాకు టూ థర్టీ రూపీస్ పడింది ఇది పెయిడ్ ప్రమోషన్ కాదండి నేను నా పిల్లల కోసం ఇష్టపడి కొనుక్కున్నదనమాట దీంట్లో అయితే స్టిక్స్ ఫోర్ వచ్చాయండి ఇవి స్టీల్వి అలాగే దీంతో పాటుగా ఒక పొటాటో హోల్డర్ అలాగే మనం పొటాటో స్ప్రింగ్ లాగా కట్ చేయడానికి ఒక ప్లాస్టిక్ కట్టర్ వచ్చేయండి దీన్ని అరేంజ్ చేసుకొని మనము పొటాటో సెట్ చేసేసి ఈజీగా మనము స్ప్రింగ్ పొటాటో చేసుకోవచ్చు అనమాట కానీ దీని లెంత్ అయితే కొద్దిగా చిన్నగా ఉందనమాట మీడియం లేదంటే బేబీ పొటాటో అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ముందుగా స్ప్రింగ్ పొటాటో చేయడానికి నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి దీంట్లోకి నేను ఒక బౌల్లో ఫ్లోర్ మైదా కారం ఉప్పు అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నానండి వీటన్నిటిని మంచిగా వాటర్ వేసి సెమీ లిక్విడ్ కన్సిస్టెన్సీలో చేసి పెట్టుకున్నాను అనమాట మీరు ఒక కప్పు మైదా తీసుకుంటే హాఫ్ కప్పు ఫ్లోర్ తీసుకోండి మీ రుచికి తగినంత కారం ఉప్పు అడ్జస్ట్ చేసేసుకోండి ఇవంతా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన రెస్ట్ లాగే పెట్టేస్తే ఇది మంచి థిక్ కన్సిస్టెన్సీ వస్తుందనమాట తర్వాత నేను దీనికోసం పొటాటో మీడియం సైజు లేదంటే కొద్దిగా స్మాల్ సైజు అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ముందైతే మనము స్టిక్కి ఇది స్టీల్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి స్టీల్ దానికి ఇలా ప్లాస్టిక్ది అయితే మనము కట్టర్ వచ్చిందనమాట దాన్ని అడ్జస్ట్ చేసుకొని మీడియం సైజ్ని పొటాటోస్ని వాష్ చేసుకోవాలండి ఈ స్టిక్ని పొటాటో మధ్య నుంచి మనము ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఈ హోల్డర్ని కింది వైపు నుంచి హోల్స్ ఉన్నాయన్నమాట వాటిలో అడ్జస్ట్ చేసేసి వీటికి ఇక్కడ స్పైక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా దానికి ఆలుగడ్డని పెట్టి మనము ప్రెస్ చేసేయాలండి అప్పుడు ఆలుగడ్డ పర్ఫెక్ట్గా అక్కడ హోల్డ్ అయిపోతుంది ఇప్పుడు పైనుంచి రౌండ్గా తిప్పామనుకోండి ఈ స్ప్రింగ్ లాగా లోపలికి వెళ్ళిపోయి పైన నైఫ్ షార్ప్గా ఉందన్నమాట అది అక్కడ స్టార్ట్ అయిపోతుంది మనకు స్ప్రింగ్ రోల్ కావడము మంచిగా నెమ్మదిగా చేసేస్తే పర్ఫెక్ట్గా స్ప్రింగ్ వస్తుందనమాట నీట్గా కొద్దిగా టైం పడుతుందండి కొంచెం మనం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది బయట వాళ్ళు చేసే మిషన్ ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్పెన్సివ్ ఉంది దానికంటే ఇది మనకు టూ త్రీ హండ్రెడ్లో మంచిగా వచ్చేస్తుంది అలాగే మనం చేస్తే ఈజీగా వస్తుంది ఇది మీడియం సైజ్ పొటాటో సో నేను దీన్ని టూ పీస్ చేసుకున్నానండి లెంత్ స్టిక్స్ మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి అందుకని నేను టూ పీస్ చేసుకొని దాన్ని కింద అలాగే పైన అడ్జస్ట్ చేసుకున్నానండి ఇలా చేసుకోవడం వల్ల స్ప్రింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మనము మసాలా వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఇది కరెక్ట్గా ఫ్రై అవుతుంది షేప్ కూడా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ స్ప్రింగ్ చేసి పైన నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలానైతే వేసేస్తున్నానండి మసాలా అంటే నేను గరం మసాలా ఏం వేయలేదు బట్ దీంట్లోకి నేను వేసుకున్న స్పైసెస్ అన్నీ కలిపినా ఈ మిక్చర్ని మంచిగా అన్ని వైపులా దీంట్లోకి వచ్చేలాగా చూసుకొని ఆయిల్ని అయితే నేను ఫస్ట్ లో ఫ్లేమ్లో మంచిగా కాగనిచ్చానండి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చి ఈ స్ప్రింగ్ పొటాటోస్ని అనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అవి మంచిగా ఫ్రై కావాలండి ఫ్రై అయితేనే బాగుంటుంది అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము చేసేసుకోవచ్చు నేను ఒక్కొక్కసారి రెండు స్ప్రింగ్ పొటాటోస్ పట్టాయనమాట మన దగ్గర ఉన్న ముక్కుడు అలాగే మనం వేసుకున్న ఆయిల్ కన్సిస్టెన్సీ చూసుకొని మీరు ఎన్ని వేసుకోగలిగితే అన్ని వేసుకోవచ్చండి నేను ఒక లీటర్ ఆయిల్ అయితే యూజ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇది కంప్లీట్గా డిప్ అవ్వాలి అప్పుడు ఇది మంచిగా అన్ని వైపులా పర్ఫెక్ట్గా వేగుతుంది అని ముకుడులో ఒక లీటర్ నూనె పోసుకున్నానండి మళ్ళీ నేనైతే ఆయిల్ని ఖచ్చితంగా రీయూజ్ చేసుకుంటాను వంటల్లో కా దీన్ని అయితే నేను చిమ్టి అంటారు కదా ఇలా హోల్డర్ ఉంటుంది ఆ హోల్డర్తో తిప్పుతూ ఫ్రై చేసుకున్నానమాట ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని వైపులా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది అలాగే టేస్ట్ కూడా బాగుందండి మనం వేసుకునే ఉప్పు కారం కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉందనుకో ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో కార్న్ఫ్లోర్ అలాగే మైదా కరెక్ట్గా అనమాట పిల్లలకైతే నేను సాస్ వేసి ఇచ్చానండి కింద స్టిక్ స్టీల్ది కాబట్టి చాలా హాట్గా ఉందనమాట అందుకని నేను టిష్యూస్ పెట్టి వాళ్ళకి సాస్ చేసి ఇచ్చాను మీరు మైనీస్ కూడా అడిషనల్గా యాడ్ చేసేసుకోవచ్చు చాలా బాగున్నాయి వర్త్ అండి టూ హండ్రెడ్ రూపీస్కి ఎన్నోసార్లు చేసుకోవచ్చు వీడియోనిస్తే లైక్